స్పెషల్ స్టేటస్ కోసం పట్టువాదలని ఎక్రమార్కుల్లాగా ట్రై చేస్తానంటున్నాడు కళాబంధు సుబ్రహ్మరెడ్డి. యవజన బిల్లులో ప్రతి పాయింట్ పండోల్చి నోట్లో పెట్టినట్టు చెప్పిన బీజేపీ గవర్నమెంట్ గేమ్ ఆడుతుంది అంటున్నాడు. టీఎస్ఆర్ గ్వాలెందో చూద్దాం. అల్లో కళాబంధు, ఏదో స్టేట్మెంట్? ఈ ప్రభుత్వాలు మారినా పాలసీ కమిట్మెంట్ మారదు. అంత లేదు, ఫేసులు మారితేనే పాలసీలు మారే రోజులు. యూపీఏ గవర్నమెంట్ ఏపీ రీఆర్గనైజేషన్ కమిటీ రీఆర్గనైజేషన్ బిల్లో క్లియర్ గా మెన్షన్ చేశారంటే హైదరాబాద్ క్యాపిటల్ గా ఉన్నటువంటి కంబైన్ స్టేట్ లో హైదరాబాద్ తెలంగాణకి వెళ్లి ఆంధ్రప్రదేశ్ కొత్త క్యాపిటల్ కావాలి కాబట్టి కొత్త క్యాపిటల్ కి ఏం కావాలంటే అంత మేము సదుపాయాలు కల్పిస్తాము అని నా కమిట్మెంట్ ఉంది బిల్లో. నెంబర్ వన్, ఏం కావాలంటే అది ఇస్తారా? అది ఏమన్నా శిలాశాసనమా? సెక్రటరియేట్, అసెంబ్లీ బిల్డింగ్స్, ఏం కావాలన్నా అన్ని బిల్డింగ్స్ కూడా డబ్బు మేము ప్రొవైడ్ చేస్తామని కేటగిరీ కమిట్మెంట్ బిల్లో ఉంది. బిల్లు అరవ సినిమా లాగా ఉందంట, ఎవరికి ఏం అర్థం కావడంలే. ఆ బిల్లుని ఏకగ్రీవంగా బీజేపీ వాళ్ళు పట్టుబట్టి దాన్ని కూడా సపోర్ట్ చేసి దాన్ని గెలిపించారు. స్పెషల్ స్టేటస్ ఇస్తామని బిల్లులో ఏడుందో చూపెట్టమంటున్నాడు వెంకయ్య. 9 నెలలు అయింది కానీ ఆయన 3 నెలల క్రితం వరకు కూడా వచ్చేస్తుందని చెప్తానే ఉన్నారు కానీ ఇప్పుడు మళ్ళీ మాట్లాడట్లేదు. మాట్లాడకే మాట్లాడతానే ఉన్నాడు. మీరు చేయబట్టే ఈ న్యూస్ ఎన్స్ అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఎంతసేపు ఏమంటున్నారండి, కొత్త పాయింట్ బీహార్ అడిగారు, వేరే రాష్ట్రాలు అడిగారు, మరి మీకు ఇస్తే వాళ్ళు అడుగుతారు. అడగరా మరి, శివరాకరికి కేజ్రీవాల్ కూడా అడగతాడు. నో, అది తప్పు. ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో దాదాపు 8 కోట్ల పాపులేషన్ ఉన్న ఈ స్టేట్ ని, క్యాపిటల్ ఉన్న హైదరాబాద్ సిటీని విశాఖ ఆంధ్రాకి లేనప్పుడు కొత్త క్యాపిటల్ కట్టాలన్నప్పుడు నష్టాలు ఇబ్బందులు ఉన్నారనేటువంటి బ్యాక్గ్రౌండ్ లో స్పెషల్ ఇస్తా ఉన్నారు. మీ సోనియమ్మ లెటర్ రాసిందనో నువ్వు అడిగావనో చేతిలో పెట్టడానికి అదేమన్నా స్వీట్ ప్యాకెటా? ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ ఇచ్చి తీరాలి. నెంబర్ వన్. నెంబర్ వన్ కాడి నుంచి కదలడంలే, 2, 3, 4 అయ్యేసరికి తెల్లారుద్దామంటే కొత్త క్యాపిటల్ కట్టడానికి ఫైనాన్షియల్ సహాయం చేస్తామని బిల్లో క్లియర్ గా రాస్తుంది. ఆ బిల్లు ఉన్నటువంటి దాన్ని కూడా ఇంతవరకు అమలుపరచడానికి ఇక్కడ ఆలోచన లేదు. ఎంటన్నానని నా కాడ సోదేయుడివేనా? మోడీ ముందు నోరెత్తేది ఏమన్నా ఉందా? ఇది ఇది చేయకపోతే మేమందరం కూడా దాన్ని సభ జరిగే క్వశ్చన్ లేదు, ఖచ్చితంగా గట్టిగా ఫైట్ చేస్తాం. అడుసు దొక్కనేలా కాలు గడగనేలా అని ఓ సామెత ఉంది తెలుసా? కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ఏమిటంటే మన రాష్ట్ర ప్రజలకి స్పెషల్ స్టేటస్ రావాలి, ఫైనాన్షియల్ గా ఉన్న క్రైసిస్ ని తీర్చాలి, రాష్ట్రం అభివృద్ధి కావాలి. రాజకీయ అతీతంగా కాంగ్రెస్ పార్టీ తెలుగు ప్రజల యొక్క శ్రేయస్సు కొరకు ఫైట్ చేయబోతున్నాం. ఫైటింగా? అబ్బో, కత్తి యుద్ధమా కరసామా? ఫైట్ చేస్తాం.